ఆదిపురుష్ టీజర్ పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. జిన్నా ప్రమోషన్లో భాగంగా ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు ఆదిపురుష్పై షాకింగ్ కామెంట్స్ చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రామాయణం మీద సినిమా అంటే లైవ్ యాక్షన్ మూవీ అనుకున్నాం, ఇలా యానిమేటెడ్ సినిమా చేస్తారని ఊహించలేదు. ఒకవేళ టీజర్ విడుదలకు ముందు ఇది ఒక యానిమేషన్ సినిమా అని చెప్పుంటే ఈ రకమైన ట్రోల్స్ వచ్చేవి కాదు. ప్రేక్షకుల్ని మోసం చేసే ఇలాంటి రియాక్షన్స్ వస్తాయని టీజర్ చూసి నేను కూడా మోసపోయానంటూ మంచు విష్ణు స్వయంగా కామెంట్ చేసినట్టు కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. తాజాగా ఈ వార్తలపై మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీజర్పై తాను మాట్లాడినట్టు చక్కర్లు కొడుతున్న సోషల్ మీడియా కథనాల్లో ఎలాంటి నిజం లేదని, జిన్నా రిలీజ్కి ముందే కావాలని కొందరు ఇలాంటి నెగిటివ్ టాక్ని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డార్లింగ్ ప్రభాస్ కంతా మంచే జరగాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. సో నిజంగా ఇది ఒక నకిలీ వార్త. పెయిడ్ బ్యాచ్ తప్పుడు ప్రచారం చేయడానికే ఎందుకు ప్రయత్నిస్తోంది? జీవితంలో కొంత ఆనందించండి, 21 జిన్నా చూడండి, సానుకూలంగా ఉండండి, ప్లీజ్ గెట్ ద ఫ్యాక్ట్స్ రైట్ అంటూ చెప్పారు. మా అసోసియేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో ఇలాంటి నెగటివ్ మూవీస్ కనుక చెప్తే ఖచ్చితంగా వాళ్ళని మా అసోసియేషన్ నుంచి తొలగిస్తానని చెప్పి మరి ఆయన చెప్పారు. అందుకే ఇప్పుడు కావాలనే తన మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రభాస్ మీద నెగిటివ్గా చెప్పానని చెప్తే నా గురించి అందరికీ నెగిటివ్గా వెళ్తుంది. అందుకే అది నా సినిమాకి దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభాస్ గురించి నేను తప్పుగా మాట్లాడినట్టు అందరూ నా మీద పోర్ట్రేట్ చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తాను? ఇంకా ప్రభాస్కి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటానంటూ చెప్తున్నాడు మన మంచు విష్ణు.